హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను, చూద్దామండి మన వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బఠానాలు సీజన్ వచ్చేసింది కదండి, మనము బఠానాలు ఎందులో వేసుకున్నా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఆలూలో కానీ పన్నీర్లో కానీ దేంట్లో వేసుకున్నా బటానీ చక్కగా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి, చూద్దాము. పన్నీర్ మసాలా కోసం అండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది, వేసి వేయించుకుందాము. ఇది కొద్దిగా వేగాక టమాటాలు కూడా వేసి వేయించుకుందాము. ఉల్లిపాయ కొద్దిగా వేగిందండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. 3 నుంచి 4 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటాము. ఇందులోనే 3 నుంచి 4 పెంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసి మగ్గించుకుందామండి. చక్కగా మగ్గిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము. బాగా చల్లకైన తర్వాత ఇది పేస్ట్ చేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిమిరపకాయ, ఆనియన్, టమోటా చల్లారిందండి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, 4 నుంచి 5 వెల్లుల్లి పెప్పులు వేసానండి. ఇవి మొత్తము పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా నున్నగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మటర్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను, చూద్దామండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 నుంచి 4 లవంగ మొగ్గలు వేసుకుంటున్నానండి. రండి, ఇవి కొద్దిగా వేగాక వన్ టేబుల్ స్పూను షాహీ జీరా, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నానండి. చూడండి, వేసి బాగా వేయించుకుందాం. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయించుకుందాము. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. పేస్ట్ వేసి వేయించుకుందాం. ఈ పేస్ట్ అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేనైతే 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. రండి, 1/2 టేబుల్ స్పూను పసుపు అండి, మిక్స్ చేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా అండి, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ అండి. వేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. మొత్తము బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకుందాము. ఈ విధంగా ఉడికేటప్పుడు బఠానీ అండి, నేను 1.5 కప్ వరకు బఠానీ తీసుకుంటున్నానండి, ఫ్రెష్ బఠానీ. బఠానీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూతపెట్టి ఉడికించుకుందామండి.
ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మూతబెట్టి మగ్గించుకుందామండి. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను 600 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా క్యూబ్స్ మాదిరి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి. చూడండి నేను నందిని పన్నీర్ తీసుకున్నానండి 600 గ్రాముల వరకు. పన్నీర్ మొత్తం వేసుకున్నాక ఇలా పీసెస్ చెదిరిపోకుండా క్లీన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గనిద్దామండి. ఈ విధంగా మగ్గించుకుందాము. కూర అంతా దగ్గరికి అయిందండి. ఇప్పుడు మనము ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకుందామండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ విధంగా నూనె పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. పన్నీర్ మటర్ మసాలా అయితే రెడీ అయిందండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, నాన్లోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి రైస్తో తిన్నా చాలా బాగుంటుందండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ మసాలా రెడీ అయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. చూసారు కదండి ఆ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.